హాయ్ యువర్స్, బాగున్నారా? ఈరోజు నేను రామలింగేశ్వర స్వామి ఆలయం ప్రాచీన వస్తుగా ఉంది కదా విజయనగరం జిల్లాలో, అక్కడ మనం ఒకసారి గుడి మీకు చూపించాను. కాకపోతే ఇప్పుడు ఉత్సవ మూర్తుల అలంకరణలు పంతులు గారు పంపించారు మనందరి కోసం అని నేను చూశాను. వాటి గురించి మీకు చెప్పాలనుకుంటున్నాను. అవి ఇప్పుడు మీకు చూపిస్తున్నాను. మొదట మనం శివలింగం గురించి చూద్దాము. ఇవి శివలింగం సోమవారాలు మంచి ముఖ్యమైన రోజుల్లో ఉత్సవాలుగా అన్న ఇవి శివలింగానికి అన్నాభిషేకం అంటారు. ఆ రోజు అన్నము, పసుపు, కుంకుమ, ఇలగ పువ్వులు అన్ని పెట్టి మన పంతులు గారు ఎంతో భక్తి శ్రద్ధలతో చేస్తారు. ఆ చుట్టుపక్కల 40-50 గ్రామాల నుంచి ప్రజలందరూ వచ్చి అన్నాన్ని మంచి బాధ్యతగా వాళ్ళు మడి తడితో అన్నం వండి తీసుకొస్తారు. అవన్నీ కూడా పంతులు గారు వాళ్ళు కూడా గుడి తెర ముందు పెడతారు. వీళ్ళు కూడా నైవేద్యంలో తీసుకొస్తారు, ఆ అన్నంతో అభిషేకం చేస్తారు అన్నమాట. అది చాలా ముఖ్యము. అక్కడ అదొక మంచి అక్కడ వింతగా జరుగుతుంది, అది అందరూ చూస్తుంటారు. ఇప్పుడు మరి మరొకటి చూద్దాము. ఇదేమో బియ్యం. బియ్యంతో మరొక సోమవారం ఒక్కొక్క సోమవారం ఒక్కొక్క విధంగా చేస్తారు. ఈ మొదటిది ఇది ఆ రోజు పువ్వులు దండ పెట్టి మంచి బియ్యం అవి వేసి బాగా అభిషేకం అవి చేస్తారు. మనం కొబ్బరికాయలు ఇవి చూస్తాం కానీ ఇక్కడ అన్ని రకాలుగా కూడా మన పంతులు గారు చేస్తూ ఉంటారు. ఆ తర్వాత విగ్రహం మూర్తి ఏంటంటే అది వైట్ పంచి కండువా వేసి చక్కగా ఆ రోజు అన్ని రకాల పువ్వులు, ఎరుపు పువ్వులు, అన్ని రకాల పువ్వులతోటి ఇలాగ ఉత్సవ మూర్తుల్ని తయారు చేయడం అక్కడ ఆనవాయితీ. అందువల్ల ఇలాగ కూడా చేసి చూపిస్తారు. ఇది మన పంతులు గారు ఆ రోజు ఎరుపు గులాబీ రేకులతో పూజ చేయడం, గంజం కూడా ఆ రోజు వేస్తారు. ఒక సోమవారం ఒక్కొక్క సోమవారం ఒక్కొక్క విధంగా చేస్తూ ఉంటారు. ఆ రోజు గంజం వేశారు, తెలుపు కండువా వేశారు, ఇలాగ ఎరుపు అంచు ఉండాలంట. ఆ ఎరుపు అంచుని పంచి కట్టాలి, అది ఒక సాంప్రదాయకం అమ్మా అని చెప్పారు. అందువల్ల మీకు చూపిస్తున్నాను. ఇది ఇప్పుడు అవే విగ్రహాలకి మళ్ళీ జంజం వేసి ఇవన్నీ మళ్ళీ మీరు చూడండి ఎంతో పద్ధతిగా ఉన్నాయో. ఇక్కడ ప్రసాదాలు చూసారా, కొబ్బరికాయ, అన్ని రకాల పళ్ళు అన్ని పెడతారు. అలాగే అక్కడ నీళ్లు కూడా మా దేవుళ్ళకి అభిషేకం చేయడానికి, మనం దేవుడిని మనకి అలంకరణ చేసే ముందు అభిషేకం చేస్తాం కదా, వాళ్ళ నీళ్లు వేసి అభిషేకం చేస్తారు. అందుకోసం అక్కడ నీళ్లు అన్ని పెట్టారు, ప్రసాదాలు అన్ని పెట్టారు. ఈ పంతులు గారు అన్నదమ్ములు ఇద్దరు ఉంటారు, చాలా బాగా చేస్తారు పూజలన్నీ. ప్రజలందరూ ఎంతో తృప్తిగా పూజల్ని చూసుకుంటూ వస్తుంటారు. ప్రతి సోమవారం అసలు ఎంతో మంది జనాలతో చాలా అక్కడ వైభవంగా ఉంటుంది, ఎప్పుడు యాత్రలాగే ఉంటుంది ప్రతి సోమవారం. అంత చక్కగా అక్కడ పూజలు జరుగుతారు. ఇది మామూలుగా మా పంచి అవేవి కట్టకుండా మామూలు శివలింగానికి పుష్పాలంకరణ. దీనికి తెలుపు నందివర్ధన దండతో దండ వేసి మామూలు చేవంతులు ఎరుపు రాణి కలర్ చేవంతి పువ్వులతో అలంకరణ చేస్తారు. ఇది శివలింగం చుట్టూ ఇలాగ చేసి మీదనేమో ఇలాగ నందివర్ధన దండ వేయడం అక్కడ ఒక్కొక్క వారం ఇలా చేస్తారు. దానివల్ల ఇది మనము అందరం చూసి ధరించాలన్న ఉద్దేశంతో పంతులు గారు ఇవి ఇలా చేయడం జరిగింది మనకి. అందుకే నేను మీకు ఈ వీడియోని పెట్టాను, చూడండి. గులాబీ రేకులు, జంజము, మన పంచి తాలూకా అంత పంచి కట్టడము, తర్వాత కండువ ఇంపార్టెంట్. ఇక్కడ కండువ వేయడం వల్ల మనకి ఎంతో దైవభక్తి ఇవి ఉంటాయి, అది భక్తులకు సాంప్రదాయం. ఆ విధంగా స్వామికి కూడా కండువ వేస్తారు. ఆ విధంగా మన శివ ఈ ఉమా రామలింగేశ్వర స్వామి అనే పేరుతో ఈ శివలింగం పూజలన్నీ జరుగుతాయి గుళ్ళోని శివాలయంలోని. అది ఇక్కడ జరుగుతుంది. ఇప్పుడు ఇంకొక మూర్తిని చూపిస్తాను. ఇక్కడ ఈ దేవుడు మన గుళ్ళోనే వినాయకుడు ఉంటారు కదా, వినాయక స్వామి ఒక ఉపాలయం ఉంది. ఆయనకి వినాయక స్వామికి కూడా ఆ రోజు మామూలుగా తెలుపు పంచీలు కట్టి కండువ వేసి రుద్రాక్షమాలు దండ వేస్తారు, అది వేసి అలంకరణ చేశారు. ఆ వినాయక స్వామి తాలూకా అలంకరణని మీకు చూపించాలనే ఉద్దేశంతో ఈ వీడియో పెడుతున్నాను. ఇక్కడ ఈ రామలింగేశ్వర స్వామి ఆలయంలోనే ఇది ఒక ఉపాలయము వినాయక స్వామి. ఇప్పుడు ఇంకో మన దసరా ఉత్సవాలు ఉంటాయి కదా, ఈ దసరా ఉత్సవాలు దేవీ నవరాత్రులు.
దేవి నవరాత్రుల్లో ఇలాగ దుర్గమ్మ దేవికి చేతులకి గాజులు, మెడలోని పక్కని కూడా నిమ్మకాయ దండలు, మంచి పువ్వుల దండలు వేసి బాగా పూజ చేస్తారు. ఇక్కడ దేవి నవరాత్రులు చాలా ఘనంగా ఉత్సవంలాగా, పెద్ద ఉత్సవం లాగా జరుపుకుంటారు. ఈ పూజ వల్ల చాలా మంది 40 గ్రామాలలో కాకుండా పక్క పక్క ఊర్లు వాళ్ళందరికీ, ఇంకా చుట్టాలు దూరంగా ఉండే ప్రజలందరికీ కూడా దసరాలకి రమ్మని, ఈ ఉత్సవాలు చూడడానికి రమ్మని పిలుపులు జరుగుతాయి. అందరూ వచ్చి చాలా మంది ఈ నవరాత్రి ఉత్సవాల్లో పాల్గొంటారు. అప్పుడు ఆ కనకదుర్గ దేవికి అలంకరించిన అలంకరణని మీకు చూపిద్దామనే ఉద్దేశంతో నేను ఈ వీడియోని మీకోసం పెట్టాము. చూడండి, ఈ శివునికి మళ్ళీ బియ్యంతో కూడా ఒక్కొక్క స్వామివారం నాడు అలంకరణ చేస్తారు పూజ, అది ఒక అభిషేకం. మనం కొన్ని మన శివాలయాల్లో పాలు ఇవన్నీ అభిషేకం చేస్తాం కదా, అక్కడ కూడా అవి చేసిన అక్కడ ప్రత్యేకించి ఒక అది పంచాయతీ గ్రామం అన్నమాట. అది ఎక్కడ ఉందంటే, అసలు ఈ గుడి వైజాగ్లోని సింధియాలో ఉంది, అక్కడ పంచాయతీ గ్రామం తాలూకా గుడి మోడల్. ఆ గుడి సింధియాలో ఉన్నదే చూసి అక్కడ అన్ని అవి ఎలా ఉందో అంతా తయారు అంత ఆ గుడి శివలింగం అన్ని చూసి ఈ బాచికల వలసలో పెట్టారు. అక్కడ ఒకటోది, ఇది రెండోది, అంత అంత విశిష్టత గల గుడి ఇది. అందువల్ల మీకు మళ్ళీ ఈ ఉత్సవమూర్తులు విగ్రహాలు అవి చూపించాలనే ఉద్దేశంతో మళ్ళీ నేను మీకు ఈ వీడియో పెట్టడం జరుగుతుంది. ఇప్పుడు ఇంకొక ఉత్సవమూర్తిని చూద్దాము. ఇప్పుడు ఈ గుళ్ళోనే పార్వతీదేవి ఉపాలంకరణగా ఉన్నారు. వినాయక స్వామి గణపతి దేవుడు కదా, గణపతి దేవుడి తల్లి పార్వతీదేవి కదా, ఆ గణపతి దేవి దేవుడు ఎదురుగే పార్వతీదేవి ఉపాలయం ఉంది. ఆమె కూడా ఇలాగా మా పార్వతీదేవికి, మనందరికీ తెలిసిన విషయమే, తెలియని వాళ్ళకి చెప్తున్నాను, పార్వతీదేవికి మందార పూలు అంటే చాలా ఇష్టం. అందువల్ల మందార పూలు దండలు పెట్టడం, ఈ పూల మాలలు, ఈ మొక్కలు కూడా పంతులు గారు ఆ గుళ్ళలోనే పెంచుతున్నారు. అది నేను ముందు వీడియోలో కూడా మీకు పెట్టాను. ఇప్పుడు ఈ పువ్వులు అందువల్లనే మందార పువ్వులతో అలంకరించారు. మంచి పట్టు చీరలతోటి అలంకరణ చేశారు. పార్వతీదేవి అలంకరణ చూపిద్దాం. ఇది ప్రతి శుక్రవారం నాడు అక్కడ అమ్మవారికి మంచి పూజలు జరుగుతాయి. ఈ చుట్టుపక్కల గ్రామాలందరూ వచ్చి అభిషేకాలు, కుంకుమ అభిషేకం చేస్తారు, కుంకుమ పూజలు ఇవన్నీ చేయిస్తారు. అందువల్ల పార్వతీదేవి అమ్మవారిని ఇలాగా అలంకరిస్తారు. ఇప్పుడు మనం ఇంకొక మూర్తిని చూద్దాం. అందరూ పంతులు గారు అందరి సమక్షంలో కూడా మన రామలింగేశ్వర స్వామి ఆలయంలో ఉన్న శివదేవుని శివలింగానికి అభిషేకాలు ఇవన్నీ చేస్తారు. కొంతమంది నూటకు కొబ్బరికాయలు ఎవరు ఎలా మొక్కుకుంటే అలాగా ఆ విధంగా కొబ్బరికాయలు అన్నీ చేస్తుంటారు. ఈ ఉత్సవ ముహూర్తం చూడడం వల్ల మన జీవితం ధన్యమైనట్టు ఉంటుంది. మనకి ఎంతో ఆనందాన్ని కనువిందుగా చేసినట్లుగా పంతులు గారు అలంకరణ చేశారు కాబట్టి మన అందరం చూద్దాము, తరిద్దాము మన జీవితము. ఓం నమ శివాయ. థ్యాంక్ యూ ఫర్ 750 సబ్స్క్రైబ్స్ అయ్యేవి మంది. మీ అందరి ఆదరణ అభిమానాలతో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ కొట్టడం మర్చిపోకండి. బెల్ కొట్టడం వల్ల నేను పెట్టే ఫర్దర్ వీడియోస్ దేవుడు అని అంటే ఏమైనా సరే మీకు నోటిఫికేషన్ వస్తుంది కదా, మీకు ఇంట్రెస్ట్ ఉంటే చూడొచ్చు. మీ అందరు ఆదరణ అభిమానంతో మేము ఇంత చక్కగా ఈ యూట్యూబ్ ఛానల్ నడపడానికి ప్రయత్నిస్తున్నాము. ఇంకా తెలియని విషయాలు, మా అందరికీ తెలియని విషయాలు ఇంకేవేవి ఉంటే నేను కొన్ని తెలుసుకొని కూడా మీకు కొన్ని వీడియోలు పెట్టడానికి ప్రయత్నిస్తాము. అంత చక్కగా చూపించాలనే ఉద్దేశంతో మేము చేస్తున్నాము. మాకు చాలా ఆనందంగా ఉంది. ఇంతమంది సబ్స్క్రైబర్లు మాకు ఉన్నందుకు, మీ ప్రజల ఆదర అభిమానం మాకు ఉన్నందుకు ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.